కక్కై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, నీకోసమే ఉన్నాడని, ఈ సృష్టంతా చేశాడని, తన కోసమే బ్రతకాలని, దేవుడే నిన్ను కన్నాడని, నీ రాకక ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని. వాళ్ళ ప్రపంచం బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పెడితేనండి, లోకంలో ఎటువంటి మరి అత్యాచారాలు కానీ ఎటువంటి పనులు కూడా చెడ్డవి జరగకుండా ఆయన చెప్పిన మాటలు. మరి ప్రతి ఒక్కరు నీ చెల్లిగా నీ తల్లిగా చూడమన్నాడు, నీ పొరుగు వారికి కష్టంలో ఉంటే ఆదుకోమన్నాడు. తన రూపమే నీకు ఇచ్చి ఈ భూమికి పంపాడని, తన మహిమకే కీర్తి తెచ్చి ఈ భూమిలో చాటాలని, నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను, నువ్వు పుట్టక ముందే పని పుట్టెను, ఆ తండ్రి పని నీవు చేయాలని, ఈ తనువుతో పూర్తి చేయాలని, ఈ జీవ గ్రంథంలో వ్రాయించెను, నీ రాకక ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని.